దేవుడిచ్చిన సమయం చాలా విలువైంది. మనం కొన్ని వారాల నుంచి యోబు యొక్క భార్యను గురించినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తుంటున్నాం. దీంట్లో చాలా పాఠాలు మనము తెలుసుకుంటున్నాము. మీరు ఏం నేర్చుకుంటారో నాకు తెలీదు, కానీ చాలామంది ఫోన్ చేసి మేము ఒక ప్రత్యేకమైన మెసేజ్ ఇందామని చెప్పి అడుగుతూ ఉన్నారు, యోబుని గురించి, యోబు భార్యను గురించి. ఇప్పుడు అప్పుడే యోబు భార్య విషయంలో రెండు భాగాలు అయిపోయినాయి. ఇది లాస్ట్, ఈరోజు చెప్పేది యోబుది లాస్ట్ భాగం, ఇది మూడవ భాగం. ఈరోజుతో యోబు భార్య గురించి కొంచెం ముగించుకుందాం. వాక్యం విన్నటువంటి మనం, యోబు భార్యతో తెలుసుకుంటున్న విషయాలు విన్నటువంటి మనం ఖచ్చితంగా దేవుణ్ణి మహింపరచాలంటే కొన్ని మాటలు మనము వినాలా. యోబు భార్యతో నేర్చుకుండేడు మనం ఇవన్నీ కూడా. యోబు భార్య అంత చెడ్డదేమి కాదు, కాకపోయినా సేవకుడైనటువంటి యోబుని, తన భర్తని కదా కనికరించకుండా ఆమె మాట్లాడినటువంటి మాట చాలా డేంజర్ అయిపోయింది. బైబిల్లో ఉంది ఒక మాట, మత్తయి వార్తలో ప్రభు అంటాడు, వ్యర్థమైన ప్రతి మాట విమర్శిదినని లెక్క చెప్పాలి. న్యాయ తీర్పులో లెక్క చెప్పాలి వ్యర్థమైన ప్రతి మాట కూడా. ఇప్పుడు ఆ మాట అనేది ఎంత వ్యర్థమైన మాట తెలుసా? అది ఒకసారి దేవుణ్ణి దూషించి చావు, మరణము కమ్మైనను అనే మాట అక్కడ ఉంది. ఊరికే సావు అనలేదు, దేవుణ్ణి దూషించాలంట మళ్ళీ సావాలంట కదా. శిక్ష పైన శిక్ష ఎవరికి? యోబు భార్యకి. నోరు దురుసు భర్త అన్నటువంటి ఆలోచన కూడా ఆమెకు లేదు. సరే, 19వ అధ్యాయం యోబు గ్రంథం 17వ వచనములో మనము చదువుకుని ముందుకు పోదాం కొంచెం. 19వ అధ్యాయం యోబు గ్రంథం 17వ వచనం. పదిహేడవ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. యోబు భార్యని అపవాది బాగా వాడుకున్నాడు. అపవాది ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసినాడు దేవుణ్ణి యోబు దూషించాలని. ఆ అపవాదికి ఏమైతే లోపల ఆలోచన ఉందో దేవుని దూషించాలా అనేది, అదే పదాన్ని ఆమె భార్య నోట్లో పెట్టినాడు, ఆమె దూషించమన్నట్టుగా. బైబిల్లో రాయబడింది 2వ అధ్యాయంలో యోబు గ్రంథంలో, నోటి చేత కానీ హృదయంలో కానీ యోబు దేవుణ్ణి దూషించలేదు. నన్ను ఎందుకు ఇట్లా చేస్తే అని అనలేదు, కానీ ఏమన్నాడు, నేను నా తల్లి గర్భములో కదా పిండముగా వచ్చింది, నేను ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోను అని యెహోవాకు స్తోత్రం అనే మాట ఆయన వాడినాడు అక్కడ. చూడండి, అంత ఇబ్బందుల్లో అంత శ్రమల్లో ఉంటే కూడా దేవునికి స్తోత్రం అన్న మాట చెప్పినాడు ఆయన. మనం అన్నీ బాగా కలిగి ఉన్నప్పుడు కాదు, కానీ కలిములో లేములో ఇబ్బందుల్లో ఇరుకుల్లోనే మనము దేవుణ్ణి మహింపరచాలని చెప్పిన యోబు మనకి నేర్పిస్తాడు. యోబు భార్యలో మూడు సంగతులు ఆలోచన చేస్తున్నాం మనం. ఆమె శోధకురాలు అని, ఇది అయిపోయింది అప్పుడే. రెండవది ఆమె హింసకురాలు అని, మూడవది ఆమె హంతకురాలు అని. ఈ మూడు కూడా సైతాన్ క్రియలే, సైతాన్ యొక్క క్యారెక్టరే. ఈ మూడు కూడా ఎవరు పనులు? సైతాన్ క్రియలే. పైన అని చెప్పినా కదా, నేను ఏమని, ఆది నుంచి పాపం చేస్తున్నాడు, మొదటి నుంచి పాపం చేస్తున్నాడు వాడు, నరహంతకుడు అతను, అబద్ధికుడు అతనిలో సత్యమే లేదు. తాను మాట్లాడినప్పుడెల్లా తన స్వభావాన్ని బట్టియే మాట్లాడతాడని చెప్పని పోయినారని చూసుకున్నాం. కాబట్టి యోబు భార్య తండ్రి అపవాది. ఎవరంట? యోబు భార్య తండ్రి అపవాది. ఈ క్రియలే ఆమెకు వచ్చినాయి, అంటే ఆమెను వాడుకుంటున్నాడు ఇప్పుడు సాతాను.
ఎన్ని రీతులుగా వాడుకోవాలో అన్ని రీతులుగా వాడుకున్న యోబు లొంగలేదు కనుక తన సొంత భార్యతోనే దేవుణ్ణి దూషించాలనే ప్లాన్ చేసినాడు. అదే కదా దేవునితో పట్టుకుని పందం కూడా ఏమని, నీ ఎదుట నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి వెళ్ళిపోతాడని చెప్పినాడు కదా. అది ఎలాగైనా సరే దాంట్లో గెలవాలని అట్లా ప్లాన్ చేసినాడు. లాస్ట్కి ఓడిపోయినాడు. ఓడిపోయే ముందుగా అతని భార్యని తన అద్దులోకి తీసుకొని ఆమె ద్వారా శోధిస్తూ ఉంటున్నాడు, ఆమె ద్వారా హింసిస్తూ ఉన్నాడు, ఆమె మాటలు విని ఆమె హింసిస్తూ ఉన్నాడు. చిల్లు పెంగు తీసుకొని గోక్కుంటున్నాడు. శరీరం అంతా గాయాలు, నవ్వ, బాధ, ఇబ్బంది, చాలా బాధపడుతున్నాడు. చాలా రోజులైంది కదా స్నానం చేసి కదా, చెప్పినాం కదా చర్మము చీలిపోయింది, ఎముకలు స్థానాన్ని తప్పిపోయినాయి. బయటికి పొడుచుకొని వస్తున్న యోబుకు పాపం కదా, ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. అయినా కానీ యథార్థత వదలలేదు. ఏమని దేవు భార్య, ఇంత జరిగినా నీవు యథార్థత వదలవా? ఒకసారి ఎవరిని దూషించి, దేవుని దూషించి మరణముగా అని చెప్పింది. యోబు ఒక మంచి విషయం అక్కడ చెప్పాడు ఆమెకి, మూర్ఖురాలు మాట్లాడటగా మాట్లాడుతున్నావు. ఏమన్నాడు, తెలియలేందానా, దద్దమ్మ కదా, బ్లాక్ హెడ్ అన్నట్టుగా, ఫూల్ అన్నట్టుగా, ఇంత పెద్ద భక్తుని భార్య అయి ఉండి ఇంత మూర్ఖంగా మాట్లాడతావా? మూర్ఖురాలు మాట్లాడటగా మాట్లాడద్దు కదా. మనము యెహోవా వలన మేలు అనుభవించుటకేనా కీడు అనుభవించదు కదా. మొదట బాగానే ఉన్నాం కదా, మరి ఇప్పుడు అపాయం వచ్చిందని, కీడు వచ్చిందని, సంకటం వచ్చిందని దేవుని దూషించాలనా? చీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ క్యారెక్టర్ మార్చుకున్నట్టుగా గద్దించినాడు భార్యని. ఇది భక్తురాలు మాట్లాడే మాటలు కాదు. ఈరోజు మూడో విషయం చూద్దాం. అదేదంటే ఆమె ఆయన మరణమును కోరింది. ఎవరి మరణాన్ని? భర్త మరణాన్నే కోరింది కదా. హంతకురాలు పాత నిబంధనలో ఈ విషయం వేరే ఉంటుంది, కొత్త నిబంధనలో సంఘములో ఈ విషయం వేరే ఉంటుంది. ఈరోజు మనకు కావలసింది సంఘములోని పరిస్థితి. సంఘములో హంతకులు ఉండకూడదు, సంఘములో మర్డరర్స్ ఉండకూడదు కదా. పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రములో నిర్గమకాండం 20:13 నరహత్య చేయకూడదు అన్నమాట. అక్కడ ఉంది ఏం చేయకూడదని, నరహత్య చేయకూడదు. మానవుని యొక్క రక్తాన్ని మానవుడు ఒలికించకూడదు, రక్తమే ప్రాణం అని మోషే ద్వారా దేవుడు రాయించి పెట్టాడు ఇశ్రాయేలుకి. ప్రత్యక్షంగా మన వాళ్ళు ఆ మర్డర్లు చేస్తున్నారు, వాళ్ళు మనిషిని చంపుతున్నారు కదా. మనకు బైబిల్లో ఒక మనిషి కనపడతాడు, స్టార్టింగ్ మొట్టమొదటి హంతకుడు ప్రపంచంలో కయీన్. ఎవరు మొట్టమొదటి హంతకుడు? ఎవరు? కయీనే. హంతకులు లేరు, ఇంకా మర్డర్ అనేది లేదు. అలాంటి సందర్భంలో కదా ఒక మర్డర్ బయలుదేరినాడు కదా. ఇద్దరు సొంత అన్నదమ్ములే, వేరే వాళ్ళు ఏం కాదు. ఎవరి ఆస్తి ఎవరికి పోలేదు, ఎవరిది ఎవరు దోచుకోలేదు. ఒక తల్లి పిల్లలే కదా. కయీను యొక్క క్రియలు బాగలేని కారణాన్ని బట్టి ఆ విధంగా. యోబు గ్రంథం 2:9 చూస్తాం. యోబు గ్రంథం 2:9 నీవు ఇంకనూ నీ యథార్థత వదలవా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనింది కదా. చదవండి అన్నమాట, నీవింకను యథార్థతను వదలకయుందువా? దేవుణ్ణి దూషించి. మూడు విషయాలు ఏం కోరుకుంది మగుణ్ణి. ఒకటి, యథార్థత వదలవా.
అంటే వదిలిపెట్టు. రెండవది దేవుణ్ణి దూషించు. మూడవది సావు. ఏమనింది కదా, నీ యథార్థత వదిలిపెట్టే, దేవుణ్ణి ఒకసారి దూషించు, సావు అనేది. మీకు వింటంటే ఎట్లున్నాయి ఈ మాటలు చెప్పండి. 19:13 యోబు అన్నాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయెను. బా కదా, నా కుమారులు కుమార్తెలకు కూడా నేనంటే అసహ్యమైపోయినా అంటాడు కదా. ఆ విధంగా బూడిదలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, దిబ్బలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే కుమారులంటూ లేరు, కుమార్తెలు లేరు, స్నేహితులున్నా ఏం చేయరు, బంధువులు ఎవరు రాలేదు, భార్య ఒకటే ఉంది అక్కడ ఎదురుగా. మీరు చెప్పండి, భార్య ఈ మాట అంటే బాగుంటుందా? ఏ మాట? యథార్థత వదిలిపెట్టు, దేవుణ్ణి దూషించు, సావు. బాగుందా ఇది? చాలా బాగుంది కదా. చాలామంది భార్యలు భర్తలు ఒకరికొకరిని ఇట్లే తిట్టుకుండే వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా. సేమ్ ఇదే విధంగా అనుకునే వాళ్ళు ఉన్నారు. కష్టాల్లో నష్టాలు ఎవరు ఎవరికి తోడుండ్రు. యోబు ఆ దీనస్థితి చూసి ఆమె పాపము యోబు పైన కనికరం పడాలి కదా. జాలి దయ, అట్లీస్ట్ ఆయన రోగం చూసైనా కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ బాధ చూసి ఎంత బాధపడుతున్నాడో పాపం, ఎంత నొప్పి ఉందో, ఎంత చీము గారుతుంది, నీళ్లు గారుతున్నాయి, రక్తం గారుతుంది కదా. గాయం మాంతదంట, మరీ పగులుతుందంట, అది చర్మం మాంతది మళ్ళీ పగులుతుంది, చీలుతుంది, మళ్ళీ నీరు వాసనంత వస్తుంది. అట్లు మరి ఇన్ని రోజులు బాధపడతా ఉంటే వాసన వస్తుంది కదా. యోబు మాత్రం యథార్థంగా చెప్తున్నాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యం. షీ హేట్ మీ, నన్ను ఆమె ద్వేషిస్తూ ఉంది. నేను బాగలేనంటే ఇప్పుడు, నేను రోగి అంటే ఇప్పుడు, నేను చనిపోబోతున్నాను, నేను ఎట్లా చేస్తాను కదా అని తెలిసినా ఇప్పుడు కొంచెం నోరు మూసుకుంటే బాగుండదు. ఆమె ఎట్లా ఆయన చనిపోతాడు కదా ఆ స్థితి చూసి, ఇప్పుడు కొంచెం ఊరుకో ఉంటే నోరును అద్దులో పెట్టుకుంటే చాలా బాగుండేది. యథార్థతను వదులువా, దేవుణ్ణి దూషించువా, సావా అన్నట్టుగా మూడు ప్రాముఖ్యమైన విషయాలను కోరుకుంది. కొలసీ పత్రిక కొత్త నిబంధనలో కొలసీలు రాసినటువంటి పత్రిక 3:12 సంఘానికి హెచ్చరిక. 3:12 కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీ పత్రిక 3:12 చూద్దాం ఒకసారి పండు వచ్చినాము. రెండు 12 చదువు. అదే లేదు సార్, యాది 3:12 చదువుకట్లే. యాది కొలసి 3:12 చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, పురైన వారికి తగినట్లు మీరు. ఈ మనసు ఎక్కడ పోయింది? మీకేనే మొగన పైన జాలే లేదే పాపం. జాలి గల మనస్సు ఉండి ఎవరైనా ఇబ్బందులు ఉంటే జాలి పడతాం కదా. మరి మొగుడు ఇంత ప్రమాదంలో ఉంటే ఎందుకు ఇంక జాలి లేదు అని. ఇమిలో ఇవి లేవు. జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఏమైనా ఇంకా ఇవన్నీ సంఘములో ప్రతి భార్య ప్రతి భర్త ఇవి ధరించుకోవాలా? అవి ఇవి ధరించుకోవాలా అంటే వీటిని అలంకారంగా ధరించుకుంటే దేవుని దీవులు వాళ్ళకే. అయితే ఆమెలో ఇవి లేవు, భర్తని దూషిస్తూ ఉంది, మడమగమ్మని లాంటివి చెబుతూ ఉంది. ఇవన్నీ ఆమెని సాతాను కొరుముట్టుగా వాడుకుంటున్నాడు. ఎవరిని? యోబు భార్యని
వెపన్గా వాడుకుంటున్నాడు, ఒక టూల్గా వాడుకుంటున్నాడు. ఇదే లాస్ట్ అస్త్రం. అది ఇది ఇంక లాస్ట్ అస్త్రం. ఇప్పుడు యోబైనా ఓడిపోవాలా, సాతానన్నా ఓడిపోవాలా, ఇద్దరిలో ఎవరొకరు ఓడిపోవాలి అంతే. ఇంక ఇప్పుడు దేవుడు మాత్రము ఛాలెంజ్ చేసినాడు సాతాన్ దగ్గర, ఏమని, నా యోబు అలాంటి వాడు కాడు. అది చూపించడానికే యోబు అక్కడ వాళ్ళని పర్మిషన్ ఇచ్చినాడు. ఎవరికి? సాతానికి. ఈ సాతాను గురించి బైబుల్ కొన్ని మాటలు చెప్తుంది. పోయిన వారం చూసినాం కదా, అంటే అతను ఎవరంట, ఆ సాతాను యొక్క తంత్రాలు ఎరిగి ఉండాలి మనం. తంత్రాలు అంటే కుయుక్తులు, మోసములు. దీన్ని తంత్రాలు అంటే మోసము, కుయుక్తి, ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, అన్నిట్లో ఓవర్ కుయుక్తి అంటారు దాన్నే. అట్లాంటి కుయుక్తి పరుడు ఈ సాతాను. సంఘం దీన్ని ఎరిగి ఉండాలా? సాతాను కుయుక్తి పరుడు, సాతాను మోసగాడు. బైబుల్ అంటే అది రెండవ తిమోతి, మొదటి తిమోతి 2వ అధ్యాయంలో ఆదాము మోసపరచబడలేదు. ఎవరంతా మోసపోయింది? హవ్వా అంటాడు అక్కడ. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వే మోసపరచబడింది. ఆ మోసంలో మళ్ళీ ఇతను చిక్కున్నాడు ఎవరు? ఆదాము కూడా. చాలామంది భార్యాభర్తలు జరిగే పాపాలు కూడా ఇవే. భర్త ఏ పాపం చేస్తాడో ఆ పాపం భార్య కంటిన్యూగా చేస్తుంది. భార్య చేసినటువంటి పాపాన్ని భర్త కూడా ఫాలో చేస్తాడు. కొంచెం భార్య వెనక ముందు చూస్తుందేమో కానీ మొగుడు మాత్రం నేను చెప్పింది తింటావా లేదా, నేను చెప్పింది చేస్తావా లేదా, లేకపోతే నీకు డైవర్స్ ఇస్తా అనేవాళ్ళు లేరా. దానికి దీనికి భయపడి కొంతమంది మొగుళ్ళు ఏం చెప్తే ఆ పాపాలు చేసేస్తారు, ఎట్లా చెప్తే అట్లా పాపాలు చేసేస్తారు. యోబు అలాంటి వాడు కాదు. భార్య అసహించుకుంటున్నా, యథార్థత వదిలిపెట్టు అని అంటున్నా, దేవుణ్ణి దూషించు అని చెప్తున్నా, సావు అని అంటున్నా కూడా యోబు అన్నాడు నిజంగా ఆమెని శపించలేదు, ఆయన్ని ఆమెను కూడా శపించలేదు. తెలియలేకుందానా అట్లా మాట్లాడుతున్నా? మూర్ఖురాలా, మూర్ఖాలు మాట్లాడక మాట్లాడుతుంటే మనం మాట్లాడకూడదు కదా. మనం దేవుని మేలులు పొందినటువంటి వారం కదా. ఈ విధంగా యోబు భార్యని సన్మానించినాడు, ప్రేమించినాడు. దానికి కఠినమైన శిక్ష ఆమె పైన వేయలేదు. వేయడానికి అర్థం ఏమటము ఏం లేదు, పవర్ లేదు, శక్తి లేదు, అతను ఇప్పుడు ఆరోగ్యంగా కూడా లేడు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమంటే, మీ భార్యల విషయంలో మీ బిహేవియర్ ఎట్లుంది, లేదా మీ భర్తల విషయంలో మీ బిహేవియర్ ఎలాగుంది. బాధకు తట్టుకోలేక నవ్వుకు తట్టుకోలేక ఆయన ఇబ్బంది పడతామంటే ఆమె వచ్చి ఎట్లా ఓదార్చాలి మీరే చెప్పండి. నాకు చెప్పడమే కష్టమైపోయింది. ఇది ఎట్లా ఓదార్చాలి ఆ భర్తని, ఆమె ఎట్లా ఆమెకి నెమ్మది చెప్పాలా, ఎట్లా అతన్ని సమాధానపరచాలా అనే విషయాలే ఇక్కడ కొలొస్సీ పత్రికలో పౌలు బాగా చెప్తున్నాడు. జాలి మనస్సు, మరి దయాళుత్వం, మరి ఇంకేముంది, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. ఎంతవరకు సహించింది మే? సావు అనేంతవరకు సహించింది కదా. నిజంగా ఈమెకి భర్త పైన ప్రేమ ఉందా లేదా? బైబిల్ ఏమంటుంది సంఘానికి? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ అసహించుకోదు, ప్రేమ సహిస్తుంది. ఇవన్నీ ఒకటి లేవా ఈమెలో పాపం? అయినా భార్యని యోబు ప్రేమిస్తూనే ఉన్నాడు. నేను ఒకవేళ ఈ నా అవస్థకి ఒకవేళ నేను ఏదైనా పాపమే చేసి ఉంటే, నాకు ఇంత ఘోరమైన స్థితి వచ్చింది కదా, ఏదో తప్పు చేసినాడు, నువ్వు పాపం చేసినావు, లేకపోతే మాకు రాలేదు రోగం అని మీరు అంటున్నారు కదా, మేము బాగానే ఉన్నాం కదా, నీకు ఒకరికి అర్థమేమి, నువ్వు భక్తుడు కదా, ఇంత పెద్ద భక్తుడు కదా నువ్వు,
మరి నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ రోగం బాగాకోకుండా ఉన్నటువంటి రోగం నీకు వచ్చింది అంటే నువ్వు ఏదో ఒక తప్పు చేసే ఉంటావు గ్యారంటీగా. ఆ పాపం చేయకపోతే నీకు ఈ రోగం రాదు, కరెక్ట్ కదా? ఇది కరెక్టే. మేము అది మేము గంట కోసం చెప్తున్నాము, నువ్వు ఏదో పాపం చేసినావు అని అన్నారు స్నేహితులు. దానికి ఏం జవాబు చెప్పాలా? అందుకే అంటాడు యోబు, నేను ఒకవేళ అలాంటి పాపమే చేసి ఈ రోగము తెచ్చుకొని ఉంటే దీనికంటే చాలా ఘోరమైంది, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక. నేను పాపం చేసి ఉంటే గ్యారంటీగా, ఇదేమి దీనికంటే ప్రమాదకరమైంది, ఇంకా నాకు ఎట్లా రోగం ఉంది ఎట్లా సస్తాను గ్యారంటీగా. బట్ ఇంకోటేమి, నేను అలాంటి పాపం చేసి రోగము తెచ్చుకొని ఉంటే దీనికంటే కఠినమైన శిక్ష నా భార్య వేరొకని తిరగలి తిరుగునుగాక, వేరొకడు ఆమెను కలుసుకొనుగాక. అంటే అర్థమేమి, ఆమె వ్యభిచారని కానీ పాపి అని కానీ ఆమె తప్పుడు పని చేయదని అర్థం కాదు, నేను అలాంటి పాపమే చేయలేదు, నా భార్య అలాంటిది కూడా కాదు అని చెప్పడానికి ఆ మాట అన్నాడు ఆయన. బా, ఏ భర్తలు ఇంత ఈజీగా మాట్లాడతారు చెప్పండి. ఎప్పుడు చేసే తప్పులే ఎత్తిపెట్టి చూపిస్తారు, కానీ మంచివి ఎవరు బయట పెట్టరు. యోబు అయితే ఆమె తప్పుల్ని ఏమిట పరచుకోకుండా అంటా ఉన్నాడు, నేను ఒకవేళ ఈ రోగానికి కారణం నా పాపమైతే నా భార్య అట్ల కానీ. అంటే అర్థమేమి అంటే, నేను ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ తప్పు నేను ఎరగను, మీరు ఊరికే అంటున్నారు అని నోడితో కానీ ఏమట హృదయంలో కానీ దేవుణ్ణి దూషించనే లేదు, భార్యను కూడా అవమానపరచనే లేదు. అందుకే అన్నాడు, నేను అలాంటి పాపమే చేసి ఉన్నట్టయితే నా భార్య వేరొకరి తిరుగులు విసురుగాక. అంటే నేను పాపం చేసి ఉంటే దీనికంటే పెద్ద శిక్ష అయింది దేవుడు. ఇప్పుడు నేను బూడిదలో కూర్చున్నాను కదా, గోక్కుంటున్నాను కదా, నవ్వు కదా, సత్యకి తయారుగా ఉన్నాను కదా, దీనికంటే కఠినమైంది ఆఖరిది నా భార్య విచారం చేయను కాక అన్నట్టుగా. నేను తప్పు చేసి ఉంటే, నేను చేయలేదు కాబట్టి నా భార్య ఆఖరికి సహనాన్ని కోల్పోయి ఆ మాట అంటుందే కానీ నిజంగా షీఈస్ గుడ్ అన్నట్లుగా, నా భార్య మంచిదే అన్నట్టుగా. ఇట్లాంటి మంచి భర్త ఉండాలా, ఇట్లాంటి భార్యను ప్రేమించే భర్తలు ఉండాలా. అయితే మూడో భాగాన్ని ముగించేస్తాము. ఆమె ఏం కోరుకుంది మొగుడిని? ఇప్పుడు చెప్పండి మూడు, నేను చెప్పిన ఫస్ట్ నెంబర్ వన్ చెప్పండి, మర్చిపోయినారు అప్పుడే. నంబర్ వన్ మీరు వాక్యం వింటున్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది మర్చిపోతారు, ఇంకా దీంతో పోయి ఉంటుంది అంతే. ఇంకా నంబర్ వన్ ఏమైనా ఆమె యథార్థను వదిలిపెట్టు, నంబర్ టూ ఏమైనా దేవుణ్ణి దూషించు, నంబర్ త్రీ ఏం కోరుకుంది సావనింది. ఎవరిని బా, ఎంత మంచి కోరికలు కోరుతుందో ఈమె. నాకు ఇన్స్టెంట్ తిన్నాను. ఆమె అనింది, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంటే, భర్తతో అంటుంది భార్య, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంటే నేనంటే నీకు చాలా ఇష్టమైతే నేను చెప్పింది చేస్తావా అనింది. అన్నాను కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అవునా ప్రేమ, అవునా, అయితే నేను చెప్పినంత చేస్తా, నువ్వేం చెప్తా అది చేస్తా, అయితే ఒక పని చేయి, ఏం చేయాలంట, నువ్వు సావాలంట. ఆమెనింది, నువ్వు సావాలనింది. ఒకేసారి షాకు, దీని వెనక అక్కడ పాపం ఉంది ఆమె చెప్పిన దాంట్లో, కానీ యోబులు అది లేదు, యోబులు యథార్థత ఉంది. ఆమె ఎందుకు చావు అనింది అంటే వేరే కొత్త అఫేర్ అమ్ముకుందట, అందుకని నువ్వు చేస్తే మేము ఫ్రీ అయిపోతామని అట్లా ఆమె చెప్పింది అక్కడ. కానీ యోబు భార్య అట్లాంటి వాళ్ళు మాత్రం కాదు. నువ్వు చావు అని ఆయన చెప్పినంత మాత్రాన ఆమె అలాంటిది మాత్రం కాదు, ఎందుకంటే దాన్ని ప్రూఫ్ అంటాడు, అలాంటి వాడిని నేను ఆమె అయితే కదా నా భార్య వేరొకరిని తిరుగులు తీసుకుంటు కాక అన్నాడు. చూడండి ఎంత యథార్థపరుడు, దీన్ని కూడా గమనించిన భార్య, నా భర్త ఎంత యథార్థపరుడు అని. సరే మనం బైబిల్లో కొన్ని మాటలు చెప్పుకొని ముగించుకుందాము. ఈమె భర్త యొక్క మరణాన్ని కోరింది, సావును కోరింది కదా. ఈమె సావు అంటే యోబు చచ్చిపోతాడు, ఓకేనా? ఈమె సావు అంటే యోబు చచ్చిపోతాడు కదా, లేదు ఆమె చెప్పినప్పుడు సావుడు, నేను చస్తా అని యోబు అంటే చచ్చిపోతాడా? మరి ఎప్పుడు చచ్చిపోతాడు యోబు అని, ఎప్పుడు చేస్తాడు యోబు? సావస్తే పోతాడు అంతే.
ఏమి చంపిన దేవుడు? అయితే పాత నిబంధన కాలంలో కొన్ని మరణాలు భయంకరంగా జరిగినాయి. సాతాను అట్లా కొంతమంది చాలా వాడుకున్నాడు. ఒకసారి ఆదికాండం 4:9 చూడండి. ఒకసారి ఆదికాండం 4:9 వచ్చింది చూడండి. ఆదికాండం 4:9 వచ్చింది చూడండి. యెహోవా నీ తమ్ముడని ఏబేలు ఎక్కడున్నాడు అని కయీనుని అడగగా అతడు నేను ఎరుగను అనెను. 8వ వచనం కయీను ఈ మాట కొంచెం వినండి. కయీన్ తమ్ముడైనటువంటి ఏబేలుతో పొలములో మాట్లాడుతున్నాడు. ఇది ఎవరు పొలం అంటే ఇది కయీను పొలం. ఇది కయీను రైతు కదా, ఏబేలేమో గొర్రెలు కాపరి. పొలములో మాట్లాడినాడు, నమ్మించి పిలిచిపోయినాడు ప్రార్థనకి అన్నట్లుగా. ప్రార్థన చేద్దాంరా, దేవుని ధ్యానిస్తాంరా అన్నట్టుగా, ఏదో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం, నా చేనులో పని ఉందిరా అన్నట్టుగా, ఏదో ఒక లబ్బి పెట్టేసి మబ్బి పెట్టేసి తీసిపోయినాడు. 8వ వచనం అంటుంది, కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. నెక్స్ట్ మళ్ళీ వారు పొలంలో ఉన్నప్పుడు మీద పడి, తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. ఎవరిని చంపినాడు కదా, నిజంగా జరిగిన మర్డర్. ఇది ఫస్ట్ మర్డర్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ మా అంతకుడు ఇతనే, కయీనే ఫస్ట్ తమ్ముడినే చంపేసినాడు. ఇంకా అట్లా బైబిల్లో చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలామంది చంపినట్టుగా ఉంది. ఈ ఏబేలుని కయీను చంపినప్పుడు ధర్మశాస్త్రం ఇంకా రాయబడలేదు. అప్పుడు ధర్మశాస్త్రం ఇంకా రాయబడలే, ఇది పితృకాలంలో జరిగింది. నిర్గమకాండ 20:13 వచ్చినప్పుడు నరహత్య చేయకూడదు అన్నమాట, అక్కడ ఆజ్ఞలు వేసేసినాడు. ఏం చేయకూడదని? నరహత్య చేయకూడదని చెప్పిన అక్కడ ఆజ్ఞలు వేసేసినాడు. నరహత్య వాళ్ళు చేయకూడదు, నరహత్య చేయరు, ఎవరెవరు చేయకూడదు కూడా. ఈ విధంగా కయీను తమ్ముడు హేబెల్ని చంపెను. ఇది ఒకటి సార్లు, చాలా ఎగ్జాంపుల్ టైం ఎక్కువైతుంది. ఇప్పుడు ఈ కయీను గురించి కొన్ని మాటలు చూద్దాం ఇప్పుడు కొంచెం కదా. కయీను ఎందుకు చంపినాడు? కారణం ఏమి? తన సొంత తమ్ముని ఎందుకు చంపినాడు కదా అనే విషయాలన్నీ ఆలోచన చేస్తే మనము కయీను లాంటి వారు మాదిరిగా ఉండకూడదు అని చెబుతున్నాడు ఆయన. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 జాన్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు. అనుకుందాం అది దేవుడు ఒప్పుకుండే భక్తేనా, దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. అట్లా ఆలోచన లేకోకుండా ఊరికే నేను బలలో పాలు పొందుతున్నా, రొట్టె రసం తీసుకుంటున్నా, పర్లేదు నేను దేవుని ఆరాధిస్తున్నాను చెప్పండి, ఏం చేస్తాం? భక్తితో అర్పించే బలి అసహ్యం దేవునికి. అది దేవుడు దాన్ని అంగీకరించలేదు. రెగ్యులర్గా ఉండాలా, ఒకటి టైం ప్రకారంగా ఉండాలా, రెండు ఆలస్యాన్ని కంట్రోల్ చేయాలా, యథార్థమైన హృదయంతో అందులో పాలు పొందాలా. ఇవేమీ లేకోకుండా ఊరికే పాటలు పాడలేదు, బైబిల్ ఏడు చదవలేదు, రొట్టెలోంచి పాలు పొంత అయిపోయిందా, అది భక్తి అంటారా? దేవుడు ఆరాధన అంగీకరిస్తాడా? అంగీకారం కాదు అది. ఎందుకంటే ఒక పంక్చువాలిటీగా మీ వర్షిప్ లేదు కదా, పద్ధతి ప్రకారంగా లేదు కదా. ఎంత చెప్పినా మీ పద్ధతిలో పాలు చేస్తున్నారు కదా, అని మీకు ఇష్టమైన చేస్తున్నారు కదా, ఎట్లా భక్తి అవుతుంది? చూడండి అక్కడ 15వ అధ్యాయం వచ్చిన మళ్ళీ అదే సామెత్ర గ్రంథమే, భక్తిలు చేయు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన అది ఆయనకి ఇష్టమైంది. అది యథార్థవంతుడు ఇక్కడ హేబేలు, భక్తిహీనుడు కయీను. తప్పు ఇతను చేసుకుంటూ ఆ కోపాన్ని తమని పనేస్తే ఎందుకు వస్తుంది? ఇంకా ఎక్కువైతుంది. యోబ్ భార్య సేమ్ అట్లే చేసింది, యథార్థత వదిలిపెట్టాయి,
దేవుణ్ణి దూషించేసాయి సావు, పీడ విరగడైపోతుంది అని. ఏమవుతుంది? పీడ విరగడైపోతుంది. అందరూ ప్రపంచంలో మొగుళ్ళుండలే బతుకుతున్నారా అన్నట్టుగా మాట్లాడింది. అయినా యోబు భార్యను ప్రేమిస్తానే ఉన్నాడు. చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్. ఎవరు? అందుకే భూమిపై అలాంటి మనిషి ఎవరు కూడా లేరని దేవుడు అందుకే సాక్ష్యం ఇచ్చింది కదా. ఆ కయీనేమో భక్తి లేనివాడు, హేబెలేమో యథార్థపరుడు. అందుకే ఆయన ప్రార్థన దేవుడు బాగిన్నాడు. సామెతల గ్రంథం 21:3-27 సామెతల గ్రంథం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలు అర్పించుట కంటే. ఈ దరిద్రునికి ఇది లేదే, కయీనుకి ఏమి లేదు కదా, నీతి న్యాయమే లేదు. మనం మొదటి చూసిన దాంట్లో మనకి విశ్వాసమే లేదు, ఇప్పుడు నీతి న్యాయమే లేదు. యథార్థంగా ఉన్న వాళ్ళని దూషిస్తున్నాడు, భక్తిగా ప్రేమ కనపరుస్తున్నట్టుగా చెప్తున్నాడు, ప్రార్థనకు పోదాంరా అన్నట్టుగా, పొలంలో కొంచెం పని ఉంది అన్నట్టుగా అనదమ్ములు కదా. లోపల ఇంత కక్ష పెంచుకున్నాడు కయీను. ఇది హేబెలుకు తెలీదు, దాన్నంతా ఎవరు చూసుకుంటున్నారు? దేవుడు చూస్తున్నాడు కదా. అందుకనే కయీనుతో మాట్లాడుతున్నాడు, నీ తమ్ముడని హేబెలు ఎక్కడ అని దేవుడు స్మరింపబడుతుంది. నీ తమ్ముడు హేబెలు ఎక్కడ అన్నాడు. దానికి జవాబు ఎట్టుంది కయీనుది? ఏ, నేనేమన్నా నా తమ్మునికి కావాలవన్నా, నన్ను అడుగుతావు నీకు తెలుదా అన్నట్టుగా. ఎవరిని? చేసిందే తప్పుడు పని, చేసిందే మర్డర్, చేసిందే హత్య. దీన్ని కప్పెట్టుకోవడానికి మళ్ళీ ఇది ఒక నాటకం. అది నేనేమి నా తమ్మునికి కావాలవన్నా కాదా కదా, కావాలవాడు కాడా, నేను తీసుకోబోలేదా పొలంలోకి అన్ని, ప్రార్థనగా పిలుచుకోపోలేదా, దేవుని మాటలు ప్రార్థన పిలుచుకోలేదా. సంఘాల్లో ఇలాగా ఉండి కూడా ఇట్లా హత్య చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది ఈనాడు మన సంఘాల్లో. ఆనాడు ఆయన ఏమి తీసుకొని కొట్టాడు నాకు తెలియదు. కయీను ఆడు ఒక మాట ఉంది, ఏవేనుందోచంలో హేబెలు మీద పడి అని ఉంది అక్కడ చూడండి. ఎవరి మీద పడినాడు? హేబెలు పైన పడి అతన్ని చంపాను. ఎట్లా చంపింటాడో మనం ఎట్లయినా ఆలోచన చేస్తాం. దేంతో చంపింటాడో, గొడ్లతో నరికింటాడో, రాయితో కొట్టింటాడో, ఎట్లా చంపినాడో మొత్తానికి తెలియదు. మొత్తానికి చంపేసినాడు. ఎవరిని? హేబెల్ని చంపేసినాడు. చంపి తానేమి ఎరగనట్టుగా నంగనాచి మాదిరిగా ఉన్నాడు. ఎవరు? నాకేం తెలుదబ్బా, నాకు తెలియనే తెలుదు. ఆడెక్కడ పోయినాడమ్మ, నేనేం వాచ్మేనా, ఎవరికి నా తమ్మునికి వాచ్మేనా అన్నట్టుగా. ఆహా, అయితే మరి హేబెల్ యొక్క రక్తము భూమిలో పడి అక్కడ ఆ రక్తం మొరు పెడుతుంది కదా కదా, నిజంగా రక్తం మొరు పెడుతుంది. ఎందుకంటే రక్తమే ప్రాణం, అందులో జీవముంది. Adikandam 9:5-6 చూడండి, ఆ మాట కావాల్సింది మీకు. Adikandam 9:5-6 మాటలు ఉంటాయి. రక్తమే ప్రాణం, అందుకే ఆ ప్రాణమే మొరు పెడతాం దేవునికి. కేక చంపుతా ఉంటే కేక వేస్తూ ఉంది, అరుస్తూ ఉంది పాపం, ఆ రక్తం మొరు పెడతా ఉంది. అది దేవుడు అడిగినాడు. అప్పుడైనా తప్పు ఒప్పుకోలా. కొంతమంది ఎన్నన్నా తప్పులు, తప్పుడు పనులు, పాపాలు చేస్తూ ఉండి హెచ్చరిస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా ఈర్ష్య అసూయ పెంచుకుంటారు. కానీ దాన్ని పోగొట్టుకుందాము, తక్కువ చేసాము చెప్పిన ఆలోచన మాత్రం రాదు. మన ఆరాధన దేవునికి అంగీకారం అవుతుందా? మనం ఆరాధనకు వచ్చినాం కదా, బలిలో పాలు పొందుతాం కదా. కొంచెం ఆలోచన చేయండి. రూతుతో బోయోజ్ అన్నాడు 2:2, కుమారి రేపు నీ వచ్చేటప్పుడు టైంకి సరిగా రావాలన్నాడు. చూడండి, వాళ్ళు చెప్పినాడు సేవకులకి, ఆమె లేట్ అయి వస్తే ఆహారం ఇవ్వద్దండి అన్నాడు. ఇవన్నీ మనం కొంచెం ఆలోచన చేయాలి కదా. అందుకే దయచేసి మీరు లేట్ రావద్దని చెప్పే దానికే నేను. ఉపాసము రండి పొరలా, ఇంట్లో పనులన్నీ కట్టిపెట్టి రండి పొరలా,
ఈరోజు ఆరాధన అయ్యేదాక మీ పనులు పెండింగ్ ఉన్నా పర్లేదు కదా, దేవునికి స్థానం ఇవ్వండి, దేవునికి ప్రథమ స్థానం. అది అది కయీనులో లేదు. అది నన్ను ఘనపరచువాణ్ణి నేను ఘనపరుస్తాను. ఇట్లా నన్ను తాస్కారంగా ఆలోచన చేసే వాళ్ళు అంతే, ఎప్పటికీ వాళ్ళు బాగుపడరు అంటారు దేవుడు అంతే. ఇంకా లోకంలో కయీను మాదిరిగా ఉంటారు. ఎట్లుంటారు? కయీను మాదిరిగా ఉంటారు అంతే, ఆరాధన చేస్తున్నట్టుగానే ఉంటుంది, దేవుని దగ్గర వచ్చినట్టుగానే ఉంటుంది, బలులు అర్పిస్తున్నట్టుగానే ఉంటుంది. నీతి లేదు, న్యాయం లేదు, విశ్వాసము లేదు. కావలసినవి లేవు కానీ వద్దన్న ఉన్నాయని చూపిస్తున్నారు వీళ్ళు. దేవుడు కావలసింది లేదు, దేవుడు అసహించుకుని చూపిస్తూ ఉంటున్నారు. కాబట్టి మనము డ్రామా వినేకి రాలేదు, కథలినకి ఇక్కడ రాలేదు, ఎవరినో పొగిడేకి హెచ్చించేకి రాలేదు. తండ్రి అయిన దేవుని ఆరాధన చేసేకి వచ్చినాం. కాబట్టి ఆయన ఎదుట మనం సాగిలపడాలంటే ఇదే, విరిగిన నలిగిన మనసే యెహోవాకి ఇంపైన సువాసన. కయీనులో అది లేదు. తర్వాత 27వ అధ్యాయం సామెతలు 27వ వచనంలో అక్కడ ఈ విధంగా రాబడింది, భక్తిహీనులు చేయి బలుడు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. ఓ అమ్మ, ఏ ఆలోచనతో? ఇది ఎట్లుంటుంది? ఆరాధనకు వచ్చేటప్పుడు, ఆరాధన చేసేకి వచ్చేటప్పుడు మన ఆలోచన స్టార్టింగ్ ప్రార్థన అయ్యేటది కదా. ఇప్పుడు ఇంకొక పని చెడు పోదాంలే, లేదు లేదు ఇప్పుడు పాటలు అయిపోయింటాయి కదా, ఇంకొక పని చెడు పోదాంలే. ఇవేం ఆలోచనలు ఇవి? ఎట్లాంటి ఆలోచనలు ఇవి? బుద్ధి లేదా వీరికి? తెలివి లేదా? వాకింగ్ కదా తినేది, ఇప్పుడు చెప్పేది వాకింగ్ కదా, తినేది వాకింగ్ కదా, అరగదా కడుపులో? భయం లేదా? భక్తి లేదా? ఇంత తిట్టించుకోవాలి నా దగ్గర అని చెప్పని, నేనే ఇంత అరిస్తే దేవుడు ఎంత అరసాలు చెప్పాను మిమ్మల్ని. అదిని మోస్తుంది, అది రెడీగా ఉంది కరెక్ట్గా, దానికోసం వెయిటింగ్లో ఉన్నాం అంతే, ఇంకేం లేదు. దురాలోచనలతో అర్పించే ఆలోచనలు ఆ బలులు కూడా దేవునికి. కాబట్టి ఎప్పుడే కానీ ఒక పంక్చువాలిటీ ఫాలో చేయండి. దేవుడిని మెప్పించే పద్ధతులు ఇవి. మన ఇష్టానుసారంగా వచ్చి బలిలో పాలు పొందేది ఒకసారి పరీక్ష చేసుకోండి. నేను పాటలు పాడనా? ఆలోచన చేసుకోండి. నేను అందరితో కలిసి పాటలు పాడలేదు కదా, మరి ఎట్లా దాంతో చేయాలా? అందరితో ఉందని బైబుల్ రీడింగ్ చేసినానా? లేదు కదా, మరి ఎట్లా అందులో పాలు పొందాలా? ఎట్లా దేవుడు అంగీకరిస్తాడు దాన్ని? పద్ధతి ఇది కదా, ఆరంభ ప్రార్థన పద్ధతి, పాటలు పద్ధతి, బైబుల్ రీడింగు పద్ధతి, వాక్య పరిచర్య పద్ధతి, ప్రభు బల్ల పద్ధతి, దేవునికి ఇచ్చుట పద్ధతి. ఇది ఆదిమ అపోస్తల సంఘం యొక్క పద్ధతి, ఆదివారం జరిగేది. ఇంత వాక్యం చెప్తున్నా కానీ పాడిందే పాడరా పాస పొండ్ల దాసరి. ఏం పేరు పెట్టాలి వీళ్ళకి? మారు, మారనే మారు, సాధ్యమే లేదు. అలాంటప్పుడు దేవుడు అంగీకారం చేయనే చేయడు. ఆరాధన అక్సెప్ట్ కాదు. ఇది కయీను ఆరాధన. ఎవరు ఆరాధన? మంది హేబెలు మాదిరిగా ఉండాలా, కయీను మాదిరిగా ఉండాలా? దురాలోచనలతో అర్పించే అర్పణలన్నీ కూడా యెహోవాకి హేయం. సామెత గ్రంథం ఇంకో మాట చూద్దాం, 28వ అధ్యాయం 9వ వచనంలో, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వానికి ప్రార్థన, చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయం. యథార్థవంతులను దుర్మార్గత నుండి దుర్మార్గమందు నొప్పించు. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయం. బా, ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు మన ప్రకారంగా దేవుడు చెప్పే వాక్యం చెవి పెట్టుకోకుండా బలిమి చేత చేయవేయట పాపం. వాక్యం సరిగినకుండా, దేవుడు ఏం చెప్పాడు దాన్ని పాటించకుండా, నీ ఇష్టానుసారంగా అందులో పాలు పొందేది పాపం. నీ బలి అది దేవునికి అంగీకారం కాదు. ఇట్స్ కయీన్స్ వర్షిప్. ఎవరిదంట? కయీను యొక్క ఆరాధన అవుతుంది. మన ప్రార్థన హేయం కాకూడదు, మన ఆరాధన దేవుడు అసహించకూడకూడదు, మన ఆరాధన దేవుడు అంగీకరించాలా, మన ఆరాధన దేవునికి అక్సెప్ట్ కావాలంటే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, సంఘమో కదా, టైంకి వచ్చేది గుర్తుపెట్టుకోండి. సమయం చాలా విలువైంది, దినములు చెడ్డవి, సమయం పోనీయద్దు.
వారమంతా మీలో చాలామంది ఎవరు రారు ప్రార్థనకి, ఇంటి పని మేమే పోతుంటాం. చాలామంది ఎవరు రారు. ఈ న్యూ ఇయర్లో కొన్నాళ్ళు మాత్రం బాగా కనబడతారు, తర్వాత మళ్ళీ ఇంకా అదే ఆటే. ఏదే ఆట? అదే ఆట. యథారాజ అంటే తథా ప్రజ. నేను ఇంతే చూడప్పా, ఒక రెండు మూడు నెలలు వస్తాను. ఎప్పుడట? న్యూ ఇయర్లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ఎప్ప అబ్బబ్బబ్బబ్బ అంటే ఏప్రిల్ లేదా మార్చి. తర్వాత ఏమైందట? ఇంకంతే, నత కాదు. నేను ఇంతే. ఎంత? నువ్వెంత నా గురించి అలవేసినా, నా తోకు వంకరే. ఏంటట? కుక్కుతోకు వంకరే. అనిపించుకోవద్దండి. దేవుని దగ్గర మన ఆరాధన దేవునికి అంగీకారం కావాలా? మన ఆరాధన ఏ పిల్లలాగా ఉండాలా? మన ఆరాధన దేవునికి ఇష్టంగా ఉండాలా? యూదా పత్రిక, ఎబ్రీ పత్రిక పక్కలో యూదా పత్రిక నాకు దొరికింది లేదు. 11వ వచనం యూదా పత్రిక ప్రకటన పక్క ముందులో ఉంటుంది. 11వ వచనం చూద్దాం. అయ్యో, వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గములో నడిచిరి. వారికి శ్రమ. ఎవరికి? ఎవరికంటే కయీను మార్గములో ఎవరు నడుస్తారో వారికి అని. వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరు వాళ్ళు? కయీను సంబంధులు. వారికి శ్రమ. కొంతమంది ఎందుకమ్మ లేటంటే బిడ్డ ఏడుస్తూ ఉంటే. ఎందుకమ్మ లేట అంటే ఇంట్లో పనే పని అంట. ఎందుకు లేట్ అంటే నెమ్మదే లేదు ఇంట్లో. ఎందుకు లేట్ అని చెప్పంటే సాలైపోయిందంట. చేసి 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 వారం అంతా చేసి చేసి ఈ ఆదివారం ఉన్న రెస్ట్ కావాలనుకుంటే అసలు చాలైపోయింది. ఎందుకు లేట్ అంటే ఇట్లాంటి కారణాలు చెప్పి 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 దేవునికి వెళ్ళిపోయిన హోపే లేదు. వెళ్ళిపోయిన దేవునికి నమ్మకమే లేదు. కయీను లాంటి వారుగా ఉండొద్దని దయచేసి. అట్లయితే మనకు శ్రమ అంటది వాక్యం అక్కడ యూదా పత్రికలో 11వ వచనంలో కాబా. అందుకనే ఇట్లే ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్లే మీకు ఎట్ల ఇష్టమైతే అట్లా వస్తూ ఉండండి. ఈ శ్రమకు గురి అవుతారు, ఈ పనిష్మెంట్కి గురి అవుతారు, ఈ శిక్షకు పాత్రలు అవుతారు. ఈ శిక్ష మీదే అవుతుంది. దీనికి అర్హులు మీరే అవుతారు. కయీను కదా చంపిన తమ్ముడిని. మేము ఎవరినైనా చంపినామా? ఇప్పుడు మనం ఎవరు చంపుతున్నామో చూపిస్తారు వాక్యం. ముగింపుకి వస్తున్నాడు ఇంకా కదా. ఆ రోజు కయీను అట్లా చంపినాడు. ఎవరిని? తమ్ముణ్ణి. ప్రత్యక్షంగా దేంతో చంపేసినాడు, రక్తం వలిగించేసినాడు. మనం అలా ఉండుకోకుండా దేవుని మెప్పించేవారుగా ఉండాలి. కయీను ప్రవర్తన ఏమీ బాగలేదు. ప్రసంగం 5:1 అంటది, నువ్వు దేవుని మందిరం నీ ప్రవర్తన. దేవుని మందిరానికి పోతున్నప్పుడు నీ ప్రవర్తన ఇప్పుడు సంఘానికి వస్తున్నాం, బలలో పాలు బంధువులను వస్తున్నాం, మన వర్షిప్ టైమింగ్ ఏమి అని మనకు తెలుసు. అయినా ఎప్పుడు వస్తున్నాము? ఆ టైం ఎప్పుడో అయిపోయింది. అయినా ఆలోచన లేకోకుండా వస్తూ ఉన్నాం. ఎట్లని? ఎట్లయినా కానీ పోవాలా? బలిమి చేత దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం మీరు చేస్తే దేవుడు బయటే పెడతాడు గ్యారంటీగా. కయీను నడిచిన మార్గం మందొద్దు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు బాగున్నాయి. ఇశ్రాయేలు దేవుడు ఎంత తీవ్రంగా గద్దించాడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనల్ని కూడా అట్లే గద్దిస్తాడు చూడండి వాక్యంతోన. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చాలా మంచి మాట. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, విస్తారమైన బలు నాకెందుకు? మీ దాన బల్లకు పొట్టేలు కొవ్వు నాకెందుకు? బావుగా వేపిన దుడుల కొవ్వు నాకెందుకు? కోడల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేక పోతల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని నేను రమ్మన్నా దేవుడు. అబ్బా అబ్బా బాబా, ఎంత తీవ్రంగా ఉంది కదా. ఆరాధకుని వస్తున్నారు కదా, బలు చేయాలని వస్తున్నారు కదా, ఎవడు రమ్మన్నాడు నిన్ను? నువ్వు ఏ బలైన చేయనప్పుడు ఆ బలికి ఎట్లా స్థితిపడాలి ఆ విధంగా వస్తున్నావు? లేదు కదా. ఏమి దేవల్లా, ఎట్లు దేవల్లా, ఎప్పుడు రావాలా, అది ఏ దినము దేవల్లా అనేవి ఏమీ లేకోకుండా నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చేసేదన్నా, అట్టు వచ్చే దాంట్లో కూర్చునేదన్నా. ఇది అవసరమా? నీ బలి నాకు అవసరం లేదు, నీ అర్పణ నాకు అవసరం లేదు, నీ ఆరాధన అంగీకరించును, నువ్వు నాకు అసలు లైక్ లేదు, ఐ డోంట్ కేర్, ఐ హేట్ యు అంటాడు దేవుడు.
అప్పుడు మన గతి ఏం చెప్పండి? 15 వచ్చిన మళ్ళీ అది ఎస్ఐ 1:15, మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక అంటాడు దేవుడు. భక్తిగా శ్రద్ధగా నా దగ్గరకు వచ్చి కనపడి చేతులెత్తి అయ్యా ప్రభువా దేవుడా అని చెప్పని కదా, ఎంత జాలిగా నన్ను మీరు చూసినా నేను నా కండ్లు ముచ్చుకుంటాను, నేను మిమ్మల్ని చూడను, నా చెవులు ముచ్చుకుంటా, నా కళ్ళు ముచ్చుకుంటా మీ అవస్థల మీదే. ఎందుకంటే నన్ను, నా దినాన్ని, నా క్రమశిక్షణని, నా పద్ధతిని మీరు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం పెడుతున్నారు. కాబట్టి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు తెమ్మన్నారు ఆ బలులు నిన్ను? ఎందుకు కావాలి నీకు ఆరాధన? అవసరమా? నీకు తెలీదా ఇప్పుడు టైం ఎంత అయింది, నేను ఎందుకు పోతున్నా, నా ప్రవర్తన ఎట్లుంది, నేను ఎందుకు ఇప్పుడు పోతే ఎట్లా అనేది ఆలోచన నీకు లేదా? ఎవరికి కావాలా? గెట్ లాస్ట్ అన్నాడు దేవుడు అక్కడ ఇశ్రాయేలు ఆ రోజుల్లో చాలా తీవ్రంగా గద్దించేసేసాడు. నా నోటి నుంచి ఉమ్మి వేస్తాను జాగ్రత్త అంటాడు. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను కళ్ళు మూసుకుంటా, నా చెవులని వైపు పెట్టుకోను. దయచేసి ఆదివారం ఉపాసంతో రండి అందరూ, ఎవరు తిని రావద్దండి. చాలామంది దానికోసమే లేట్ వస్తారు నాకు తెలుసు. చాలామంది ఆ టిఫిన్లు చేస్తాం కదలరు అందుకే లేట్ అవుతున్నారు. దేవుని మీద దేవుని నొప్పించొద్దండి, దేవునికి కోపం పుట్టించొద్దండి. దేవుని చేత మీకు శ్రమ అనిపించిన ఆ మాట రానివ్వద్దండి, దేవుని పని. కొంతమంది ఆరాధనకు వస్తారు, వాళ్ళకి ఎప్పుడు అనుకూలమైతే నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో ఎప్పుడో వాళ్ళకి ఎప్పుడు అనుకోతే అప్పుడు వచ్చేది భక్తిగా అన్ని బాగా భక్తిగా ఇంటి ఉండేదే. కానీ వచ్చేది ఎప్పుడు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి, మళ్ళీ మిగతా వారాల్లో ఎవరు రావాలా? ఎవరు రావాలా? అవి ఆలోచన చేయరా? ఇట్లాంటి వాళ్ళు దేవుని పిల్లలు అంటారా కదా. మనం ఎక్కువగా మనల్నే ప్రేమించుకుంటున్నాం, మన పనులను ప్రేమించుకుంటున్నాం, మన పిల్లల్ని ప్రేమించుకుంటున్నాం, మన ఇంటిని ప్రేమించుకుంటున్నాం, మనకేమి ఇష్టమో వాటిని ప్రేమించుకుంటున్నాం. దేవుణ్ణి ప్రేమించడం లేదే, అస్సలు లేదు. టైం ఉంటే దేవుడు కదా, ఫ్రీ అయితే దేవుడు, అనుకూలములైతే దేవుడు, టైం సరిపోతే దేవుడు, లేకపోతే ముందువారం చూద్దాంలే. అవి ఎంత తాస్కారంగా దేవుడు అంటే అబ్బలేదు ఇంకో ధర చూద్దాంలే, ఎంత బాగా స్టైల్ నచ్చుతుందా, నెక్స్ట్ వీక్ చూద్దాంలే, నెక్స్ట్ వీక్ చూద్దాంలే, చూద్దాము చూద్దాము చూద్దామని వీళ్ళకి ఇదే అలవాటు అయిపోయింది అంతే. ఇంకా వారికి శ్రమ ఏమంటాడు దేవుడు? అట్టివారికి శ్రమ, ఇట్లే పోతే రెండవ రాకడ విడువబడతారు జాగ్రత్త, పనిష్మెంట్కి గురి అవుతారు జాగ్రత్త. యిర్మీయా గ్రంథం 6:20 వచనంలో ఒక మాట, యిర్మీయా గ్రంథం 6:20 6:20 సేవా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుంచి వచ్చు మధురమైన నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, నాకు సంతోషం లేదు, కావున యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేసేదను, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారిని నశించేదురు. ఏమి ఎట్లా మార్చండి అబ్బా, ఇస్రాయేల్ గురించి దేవుడు చెప్పింది ఆ రోజుల్లో. ఏమి మార్గాలను రాయేస్తాను గ్యారెంటీగా, మీ ప్రాణంలో అడ్డుబండేస్తాను గ్యారెంటీగా, సాగదు మీ ప్రయాణం, అట్లా చేస్తాను నేను అంటాడు. అంతవరకు దేవునికి అవకాశం ఇవ్వద్దండి. బాగా తింటున్నాం, బాగా తాగుతున్నాం, బాగా చేసుకుంటున్నాం, బాగా సంపాదిస్తున్నాం అనేది కాదు, నేను చేసే సేవ దేవునికి అంగీకారంగా ఉందా లేదా, దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా. అట్లు కాకపోతే మీ మార్గాలు సాగనే సాగవు. రాళ్ళేస్తాను, ముళ్ళేస్తాను, అడ్డుబండలేస్తాను, మీ ప్రాణము సాగకుండా కూలిపోతారు. అక్కడే మీరు ఏమైపోతారు? పోతారు. 7:00 యిర్మీయా గ్రంథం, అదే 7:00 యిర్మీయా గ్రంథం 22 చూద్దాం ఒకసారి. నేను
ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దినమున కానీ నేను చెప్పుకోకుండా మీరు ఎందుకు చేస్తారంటాడు దేవుడు. నేను మిమ్మల్ని అడగలేదే, మీరు చేస్తున్నారు అంతే. ఏం చేస్తున్నారు? ఆ బలులు ఆ యజ్ఞాలు నాకు అవసరం లేదు, మీరు చేస్తున్నారు, దేవునికి ఇస్తున్నాం అనుకుంటున్నారు అంతేగాని దేవుడు దాన్ని అంగీకరించలేదే. మరి అట్లే అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. నేను వారికి ఇచ్చితిని ఏదనగా దేవుడు చెప్పింది చేయాలా. ఇది చూడండి, నేను చెప్పింది ఏమంటే మీరు ఏం చేయాలంటే నేను చెప్పింది చేయకుండా మీకు ఇష్టమైనది చేసినారు, నేనెందుకు మిమ్మల్ని అంగీకరిస్తాను? నో, ఐ డోంట్ కేర్. కింద అదేదనగా నా మాటలు మీరు అంగీకరించినలా నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా, అంతటి అందు నడుచుకోండి. మళ్ళీ కింద అయితే వారు వినకపోయిరి, చెవి ఎక్కకుండరి, ముందరికి సాగక వెనుక తీచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాటిని అనుసరించి నడుచుకుంటూ వచ్చిరి. నేను చెప్పింది చేయలేదు వాళ్ళు, వాళ్ళకి ఇష్టమైన చేసినారు. నేను చెప్తానే ఉన్నాను, వాళ్ళు చేస్తానే ఉన్నారు అంతే. నేను చెప్పిన మాత్రం చేయరు, వాళ్ళకి ఇష్టమైన చేస్తారు. ఇవి దేవునికి అంటారు, ఇవి దేవుంది అంటారు. నేను ఎందుకు వింటాను? నేను చెప్పలేదు, నేను ఆజ్ఞ ఇవ్వలేదు, బలి నాకొద్దు, దహన బలి నాకొద్దు, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఈరోజు క్రైస్తవులు ఏవని దేవుని కనుకొని భ్రమపడుతూ దేవునికి చేయకోకుండా చేస్తున్నారో అదే ఇది. దేవునికి కావాల్సింది చేయాలా, దేవుడు చెప్పిన మాట మనం వినాలా. అమోస్ గ్రంథం 5:22 నేను చెప్పింది నువ్వు చేస్తే అప్పుడు నీ ఆరాధన అంగీకరిస్తా కదా, అప్పుడు నేను నువ్వు పలకరిస్తాను. మీకా గ్రంథం ఆరు ఏడు అక్కడ చూడండి, దేవుడు చెప్పింది చేయాలా, అది చేయకపోతే ఏం లాభం లేదు. మీకా వేలాది నదులంతా పొట్టేలను తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయినా నా అతిక్రమణకై నేను ఇస్తున్నా, మనుష్యుడా ఏది ఉత్తమో తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట. ఇదే కదా నేను అడిగింది నిన్ను. ఇవి జైరా అంటే బలులంట, అర్పణలంట, ఊరికే పొగిడేదంట, ఊరికే అట్లా ఇట్లా అని భక్తిని చెప్పించుకునే ప్రయత్నం చేసేదంట. అది కాదు. నేను ఆకలి మిగిలేదు, నేను నాకు అవసరం లేదు అవి. మనుష్యుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుట పొరుగువాణ్ణి ప్రేమించుట, దయగలిగి నడుచుకొనుట. ఇవి నేను అడిగేది, ఇవి జైరు అంటే ఇవే నీతి న్యాయములు అంటే ఇవే. సరే ముగించుకుందాం, అయిపోయింది కదా. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3:15 చూద్దాం కొంచెం. కయీను యొక్క ఆ సంభవాన్ని ఉద్దేశిస్తూ కన్ను చేస్తాడు. ఇంకా 2:3 ఎంత చూసుకుందాం కొంచెం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకునిలో అది ఏ నరహంతకునిలో నిత్యజీవం ఉండదు. ఎవరి నరహంతకుడు? ఏ నరహంతకుడు? ఇక్కడ చెప్పేది ఎవరిని గురించి? కొత్త నిబంధనలో క్రీస్తు యొక్క సంఘములో ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఎవరు చంపుతున్నారు, ఎట్లా చంపుతున్నారు, ఏ విధంగా చంపుతున్నారు అంటాడు ఇక్కడ. తన సహోదరుని ద్వేషించువాడే నరహంతకుడు. అందుకే బైబిల్ అంతటికీ ఒకే ఒక మూల కారణం, అది ప్రేమ. నీ ఎదుట చూసే నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించకపోతే కానారా అని దేవుణ్ణి నువ్వు ఇంకెప్పటికి కూడా ప్రేమించలేవు. ప్రేమ చాలా ముఖ్యమైనది. ఆ ప్రేమే లేదు కయీనుకి, ఎవరి పైన, ఏ పేరు పైన. ఆ సందర్భాన్ని తీసుకొని ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు. కయీను చెడ్డోడు, హంతకుడు అని కయీను గురించి గొప్పగా చెప్పుకుంటారు మీరు,
ఆ కథలు కథల మాదిరిగా విన్నారు కదా. మరి నీ సంగతి ఏంది? సంఘంలో నువ్వు ఎలాగున్నావు? సంఘంలో నువ్వు ఎట్లున్నావు? ఎవరు హింసిస్తున్నావు? ఎవరిని బాధ పెడుతున్నావు? ఒకే బలలో పాలు పొందామనందరం ఒక శరీరం కాదా అంటాడు కదా. కాబట్టి సహోదరులారాను ఉచ్చారణ చేస్తాడు పత్రికల్లో, ప్రేమ కలిగి ఉండడని చెప్తున్నాడు కదా. ప్రేమకే మీరు బాకీ ఉండండి, మిగతా వాటిలో వద్దు. ప్రేమను కలిగి ఉండండి. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచిన వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. ఆ ప్రేమను గురించి దేవుడు మాట్లాడుతూ యేసు ప్రభుని ఆ ప్రేమతో కూడినటువంటి త్యాగమే సిలువలో చూపించేసినాడు. యేసు ప్రభు ఆ ప్రేమతో ప్రాణం పెట్టకపోతే మనకి రక్షణయే లేదు. ఆ యేసుక్రీస్తు మన అందరినీ ద్వేషించి ఉంటే, మన పక్షాన ఆయన ప్రేమ చూపించుకోకుండా ఉండింటే మనం ఈరోజు దేవుణ్ణి సేవించే వాళ్ళమే కాము. మనం ఇలాగ రక్షించబడి దేవుణ్ణి ఇలాగ మనము సేవించాలని ఉద్దేశంతోనే, నరకము తప్పించుకోవాలని ఉద్దేశంతోనే, నిత్య జీవానికి మనం పాత్రలము కావాలని ఉద్దేశంతోనే దేవుడు క్రీస్తుని సిలువలో బలి చేసినాడు. క్రీస్తు రక్తంలో కడుపున మన అందరము కూడా సోదరి సోదరులు. ఆ కుటుంబంలో ఉన్నట్టుగా కయీను హేబెలులాగా మనం ఉండకూడదు. క్రీస్తు యొక్క సంఘం అనే ఈ కుటుంబంలో, ఆధ్యాత్మికమైన ఈ కుటుంబంలో అందరూ ప్రేమతో ఉండాలా. శారీరకంగా మన కుటుంబాలు వేరు వేరు కలిగిండొచ్చు. ఈ వేరు కుటుంబాలు అన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఒక దేహంగా అయినాయి కదా. అదే సంఘం, అదే శరీరం. ఆ శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా సరిగా పనిచేస్తే కదా ఈ ఆరోగ్యం దేహానికి. సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ పురుషులు కూడా సంఘం ఏమైతే విధిస్తుందో ఆ కట్టడలను, ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆరోగ్యం సంఘానికి, అది సేఫ్టీ సంఘానికి, అది దేవుని యొక్క ఆజ్ఞ. అది ఏ ఆజ్ఞ అయినా సోమరైతే దేహంలో కొంచెం వెలితి కదా ఆరోగ్యం. అట్లే ఇక్కడ అంటాడు కయీను వంటివారుగా మాత్రం మనం ఉండకూడదు. మొదటి ఆహారం 3:12 కయీను వంటివారుగా మాత్రము మనం సంఘములో ద్వేషించేది, దూషించేది, పొరుగున తిట్టుకునేది. ఎవరినెవరు కూడా ద్వేషించకూడదు, ఎవరినెవరు కూడా దూషించకూడదు. ప్రేమతో అందుకే పౌలు అంటాడు పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు. చూడండి ఎంత బాగుందా మాట. మీ ప్రేమని ఆ విధంగా మీరు చూపించుకోండి. క్రీస్తు మిమ్మల్ని కనికరించిన లాగా మీరు కనికరించండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన లాగా మీరు కూడా ప్రేమించండి. యోబు భార్య యోబుని ప్రేమించలేదు కానీ మానవగమ్మని చెప్తుంది, సావమని చెప్తుంది కదా. ఈ రోజుల్లో చాలామంది సంఘాల్లో ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం ద్వారా నరహంతకులైనారు. ఏమైనారు? నరహంతకులైనారు. కీర్తన గ్రంథం 38:20 వచనం చూద్దాం ఒకసారి. 38:20 వచనం ఈ మాట అంటే కొంచెము ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున కయీను ఎందుకు శత్రువైన తమ్మునికి? ఉత్తమమైన దానిని హేబెలు అనుసరించుచున్నందున శత్రువైనాడు, తమ్ముని పైన పగబట్టినాడు. సంఘాల్లో కూడా బాగా వాక్యం చెప్పేవాళ్ళని ఖండం చేసేవాళ్ళు ఉన్నారు, బాగా పాటలు పాడే వాళ్ళని హింసించే వాళ్ళు ఉన్నారు, ఆసక్తిగా దేవుని సంఘంలో పనిచేసే వాళ్ళని పొరుగును తిట్టుకుండే వాళ్ళు ఉంటున్నారు. సంఘంలో ఏ పని కూడా ఏది కూడా చేయకుండా ఊరికే ఐడల్గా ఉండే వాళ్ళు ఉన్నారు. సంఘం చాలా ప్రాముఖ్యత కలిగింది దేవుని విషయంలో. సంఘం లేకపోతే పరలోకం మనకు లేదు. పరలోక రాజ్యం అనే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి పరలోకం. ఆ పరలోక రాజ్యం అనే సంఘములో ఉన్నటువంటి మనము సంఘము ద్వారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించాలి. లేకపోతే ఇట్లా సపరేట్ కూడుకోవడం దేనికి? అందరు కలిసి ఒకరిట్లో పాలు పొందుకోవడానికి ఎవరింట్లో వాళ్ళు అట్లాంటి అట్లా ఉండవచ్చు కదా.
దేవుడు అట్లా చేయలేదు. అందుకనే మీరు కూడా ఈ ప్రేమను ఇలాగొకరికొకరు పంచుకోండి అన్నాడు. సంఘాల్లో కక్షలు నరహత్యే, దూషణ నరహత్యే, అసూయ నరహత్యే, సంఘములో ప్రేమ లేకపోవడం నరహత్యే, సంఘములో ఏదైనా సంఘ పరిచర కూటికలో అందరూ కలుసుకోకపోతే నరహత్యే, ఒకరు ద్వేషించుకుంటే నరహత్యే. ఇది ఆధ్యాత్మిక సంబంధమైంది. ఇది సంఘం యొక్క పరిస్థితి. దేవుడు ఈరోజు అడిగే పరిస్థితి ఇది. నీవు నీ సోదరుని ప్రేమిస్తున్నావా? సోదరులు ప్రేమ కలిగి ఉన్నారా? లేదా ఒకరిని ద్వేషించుకుంటున్నారా? నాశనం అయిపోతారా కదా? కుక్కల మాదిరిగా కొట్లాడి చెదిరిపోతారా? బలహీనమైపోతారా చెప్పని గల్తీ 5 పద్యాల్లో అంటాడు. కాబట్టి పాత్రిమందంలో ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమ అన్న ఒక్క మాటలో ఉంది. ఆ విధంగా రాబోయే దినాల్లో మనం క్రీస్తు యొక్క సంఘములో ఉన్నటువంటి మనం ఉత్తమమైన వాటిని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళని ఎన్కరేజ్ చేయడం ప్రేమించుట. నిన్న కొంతమంది వాక్యం చెప్పినారు, బాగా చెప్పినారు. మమతా కూడా చెప్పింది, మా భార్య చెప్పింది, ఇంకా కొంతమంది చెప్పినారు. చాలా హ్యాపీ అయ్యింది. అందరూ వాక్యం చెప్పేది నేర్చుకోవాలి, అందరూ వాక్యం చెప్పాలి. ఇట్లా ఆసక్తిగా వాక్యం చెప్పే వాళ్ళని ఎన్కరేజ్ చేయుట ప్రేమించుట. మనసులో పెట్టుకొని ముందు గిడిస్తే వాళ్ళు బాగా అవుతారు పో అనే ఉద్దేశంతో వాళ్ళని హింసిస్తే అది నరహత్య కదా. మనము ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉండాలి. కయనైతే నిజంగా చంపినాడు తమ్ముడిని, మనమైతే మాట చేత, క్రియ చేత, అసూయ చేత, కక్ష చేత సంఘములో ఒకరిని ఒకరు ఏమట హింసించుకొని ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చెప్పుకుంటూ, కంప్లైంట్ చెప్పుకుంటూ, అవి చెప్పుకుంటూ, ఇవి చెప్పుకుంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ హంతకులను ముద్ర వేయించుకుంటున్నాం. ఏ నరహంతకులలో నిత్య జీవం ఉండదు. ఏముండదంట నిత్య జీవం అంటే? ఇప్పుడు మనము బాప్తిజం పొంది రక్షించబడ్డాం, మరి నిత్య జీవం ఉంది కదా బతికి ఉన్నప్పుడు. అయితే దాన్ని పోగొట్టుకోకూడదు కదా. అలాగా యోబు భార్య నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి సమీపిస్తా ఉంది, అయితే దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు యోబు. నా భార్య ఎక్కడ పోకూడదని, నాశనానికి పోకూడదు. అంత ద్వేషించిన, అంత సహించుకున్న, అంత భర్తని దూరం పెట్టిన, సావుమని చెప్పిన, దూషించమని చెప్పిన, ఎన్ని చెప్పినా కూడా ఆయన మాత్రం తన భార్యని, ఇది ఒకే ఒక సూచన. క్రీస్తు సంఘం ముడత, మచ్చ, కళంకం, మరి అట్టిది ఏది ఉండకూడదని దానికోసము తన తాను సమర్పించుకున్నాడు. యోబు భార్యలో మనం ఇదే చూసేది కదా. క్రీస్తు ప్రత్యక్షంగా సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. ఎవరంటే తన వధువైన భార్య అయిన సంఘం కొరికే. క్రీస్తు రెండవ రాకడలో మన కొరకు వస్తున్నాడు, సంఘం కొరకే వస్తున్నాడు, సంఘాన్ని తీసుకోవడానికే వస్తున్నాడు. కాబట్టి మన భాష, మన ఆలోచన, మన ఇచ్చా వాంఛలు సంఘంలో ఎలాగున్నాయి, సంఘంలో పరిస్థితులు ఎట్లుంటాయి, మనం భక్తి కలిగిందాం, శ్రేష్టమైన ఆరాధనకు అప్పగిస్తున్నాం, దేవుని కోపం లేకుండా, దేవునితో శిక్షించబడకుండా దేవుని యొక్క ఆ ప్రేమకు పాత్రలుగా ఉందాం. అలాగన మనం యోబు భార్య మాదిరిగా ఎవరిని దూషించొద్దండి సంఘంలో, ఎవరిని హింసించే ప్రయత్నం చేయకండి, ఎవరిని క్రియలు లేకుండా హంతం చేసే ప్రయత్నం చేయకండి. యోబు భార్యలు ఈ 3 ఉన్నాయి, దేవునికి ఆ 3 నచ్చలేదు. 1, ఆమె శోధించింది భర్తని, హింసించింది భర్తని మాటల చేత, సావమని కోరుకుంది. ఇలాంటి దుర్మార్గపు కోరికలు మనం వండుకోకుండా దేవునికి ఇష్టమైన వాటిని, ఓ మనుష్యుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉంది. మీ కార్యుడు పొరుగువారిని ప్రేమించుట, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుట. అలాగున దేవుణ్ణి మనం నియమించండి, దేవుణ్ణి మన ఏమిట నెరవేర్చండి, దేవుని ప్రేమను కలుగుండే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇంకో లాస్ట్ పాట ఇంకోటి చెప్తుంటాను ఏమిట, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. మనం బాప్తిజం అంది నిత్య జీవం రిజర్వ్ చేయబడినాము. అయితే మనము ఇలాగా దేవునిలో లేకపోతే, కయీనులాగా ఒకవేళ ఉంటే ఆ జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. ఈ జాగ్రత్తతో దేవుని మనం సేవిస్తాం. మీ అందరికీ నా వందనాలు.